హరితా బయో ప్రొడక్ట్ అన్నది ఏదైతే ఇథనాల్ తయారు చేసేది సారా లో కలిపే ఓ సారా లాంటిది బట్టి పెట్టేది అంటే లంబాడి తండాలలో మనం చూస్తాము వారి యొక్క పొట్ట గురించి వాళ్ళు ఏం చేస్తారంటే ఏమీ ఉండదు గనక వాళ్ళు విప్పపును జమ చేసి మలగం నాడని నాంచి నాంచి ఓ సారాను తయారు చేస్తారు అది చిన్నది వాళ్ళ కుటుంబం మందం లేకుంటే వాళ్ళ బతికే మందం కానీ ఈడ రోజుకు 60 లీటర్ల ఇథనాల్ను తయారు చేసేదానికి 250 మంది కూలీలు ఆ 250 మంది కూలీలకు దాదాపు ఈ ప్రాంతంలో ఈ ఊరు 9 గ్రామాలకు సంబంధితమైన వాళ్ళ ఈ పర్లపల్లిలో దాదాపు 100 కూడా మంది లేరు వాళ్ళ పని చేసేవారు మరి ఎక్కడికి వచ్చే మంది ఉన్నారు అంటే 150 మంది బయట నుంచి 250 మంది గురించి ఏ 60 లీటర్ల ఇథనాల్ గురించి ఈ ప్రాంతంలో వ్యాపారం చేసుకునే భూముల యొక్క నీళ్ళను దాదాపు రెండు చెరువులకు సంబంధితమైన నీళ్ళు రోజుకు 60 లీటర్లను తయారు చేసేదానికి 17 లక్షల లీటర్ల నీళ్ళను వాడుకుంటున్నారు ఈ ఇథనాల్ కంపెనీ మరి వ్యాపారం చేసే ఈ ప్రాంతంలో ఆ బట్టి యొక్క పెట్టిన బట్టి ఇథనాల్ది ఏ మన మొలా ఇవిట్లతో తయారు చేసింది మక్కలు మరి నూకలతోటి ఆ బట్టి ఒక మలగంను ఇడిసి పెడతా ఉంటే ఇక్కడ దోమలు ఈగలు విపరీతమైన దోమలు ఈగలు ఆ వాసనకు భరించలేక మనిషే ఉండలేడు అలాంటి ఈ వాసనలో చెట్టు మీద ఎగిరే పక్షులు లేకుండా పోయినాయి కాకులు లేవు కొంగులు లేవు పిచ్చుకలు లేవు ఇక్కడ అదే కాకుండా ఊర్లలో ఇళ్లలో ఉండే బల్లులు కూడా లేవు ఇంత దారుణమైన పరిస్థితి అక్కడ ఉన్నది మనుషులది చూస్తామంటే ఆ బడికి దగ్గరనే ఫ్యాక్టరీకి దగ్గరనే బడి ఉన్నది ఆ వాసన రాగానే పిల్లగాళ్ళు కక్కుకుంటున్నారు అయినా కానీ ఫ్యాక్టరీ వారు వినడం లేదు అదే కాకుండా ఊర్లల్లా ఆ ఈగలు ముసిరిల మీద రాలుతా ఉంటే ఇట్లా గోకుంటే నల్లగా పుండ్లు పొంగుతున్నాయి చాలా దారుణంగా ఉన్నాయి గోకుళ్ళు ఇట్లా చిన్న చిన్న ఇవి ఇవన్నీ ఏంది రాయని అంటే ఇదంతా ఒకసారి మేము అంటే డాక్టర్ జేఎస్ని కలిశాము డాక్టర్ జేఎస్ ఇక్కడికి వచ్చారు కోదండరామ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడికి జేఎస్ని పంపిస్తే ఆ జేఎస్ డాక్టర్ జేఎస్ వచ్చి పరిశీలన చేస్తే ఇక్కడ కొందరు గర్భిణీలు మా బాబు మాకు కడుపులో పుట్టిన పాపకు కాళ్ళు లేవు హరివాలు లేవు హార్ట్ లేదు ఇవన్నీ కారణం ఏంటంటే డాక్టర్ను ఎద్దం ఎక్స్పర్ట్ డాక్టర్లు వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే ప్రముఖంగా ఈ యొక్క కాలుష్యం వల్లనే లోపట్ల అయోవాళ్ళు పెరగలేకపోయాయి ఇది అతి దారుణమైనది అంటే నందగిరి నందగ్రామం ఈ రెండు జిల్లాల తర్వాత మూడోది పెట్టింది ఈ పర్లపల్లి కరీంనగర్ జిల్లాలో మరి వ్యవసాయం గల ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ పెట్టవచ్చునంటే పెట్టరాదు ఇక్కడ పిట్టల శ్రీనివాస్ అని 950 ఫీట్ల బోర్ వేసుకున్నాడు 3 ఎకరాల భూమి గురించి ఈ ఫ్యాక్టరీ పక్క పొంటే ఫ్యాక్టరీ దగ్గర 60 ఎకరాలేమో ఖాళీ ప్లేసెస్ పెట్టి ఆడ నీళ్లు అండ్ వేస్టేజ్ గురించి అండ్ ఫ్యాక్టరీ ఏమో 40 ఎకరాలలో ఉన్నది ఈ ఫ్యాక్టరీ వలన అతని యొక్క 950 ఎకరాల వాళ్ళ కుటుంబాన్ని సాదుకునేదానికి వాళ్ళ వ్యవసాయం జరిగేదానికి వాళ్ళు వేసుకున్న బోరు ఎండిపోయింది అలాంటి 950 ఎకరాలు వేసుకున్న ఒక పేద ఉన్నంత వర్గపైన రైతులు వీకింది మరి వేరే వాళ్ళ పరిస్థితి అంటే ఈడ అన్నమూరు రామచంద్రం లెక్క ఈడ నీళ్ళు ఎక్కడ కూడా కనబడతలేదు పొద్దున్నదాకా మనం ఈ ప్రాంతంలో చూస్తే చెట్లయన్నీ ఆకులు ఎండిపోయినవి కనబడతాయి కారణం ఏంటంటే ఒకటేమో ఆ కాలుష్యం గాలి వలన రెండోది ఈ నీళ్ళ దార అన్నది కింద కనబడతలేదు కనుక దీనికి ఆ కమ్యూనిటీ సుధాకర్ రెడ్డి ఆ రెడ్డి వర్గం ఇక్కడున్న రెడ్డి ఈ రెడ్డి టు రెడ్డి కమ్యూనిటీ ఇక్కడున్న 9 గ్రామాలను ఈ 9 గ్రామాలను ముంచి వేస్తుంది మరి ఈ పర్లపల్లికి పెద్ద ఎత్తున ముప్పు తీసుకొస్తుంది ఈ కొమ్మిరెడ్డి సుధాకర్ రెడ్డి ఒక రెడ్డి రెడ్డి టు రెడ్డి ఇక్కడున్న రవీందర్ రెడ్డి అన్నవారు సర్పంచి వారి యొక్క కుటుంబం ఇక్కడ ఉంటుందా అంటే ఇక్కడ ఏ కుటుంబం ఉంటలేదు ఈ కుటుంబం ఇక్కడ ఉంటలేదు అతని కుటుంబం అంతా కరీంనగర్ లో ఉంటుంది మరి సత్యరెడ్డి అన్నవాడు సంపత్ రెడ్డి అన్నవారు లేకుంటే ఇతర ఎవరైతే 17 మంది దాకా ఈ కంపెనీకి ఓనర్లకు కుమ్ముక్కయ్యారు వారి దగ్గర పైసలు తీసుకొని వారికి బానిస అయి మొట్టమొదటిగా ఉద్యమంలో పాల్గొన్న బండి రాజు అన్నవాడు కూడా ఆ కంపెనీ వాళ్ళకు అమ్ముడు పోయిండు ఆ కంపెనీ వాళ్ళకు అమ్ముడు పోయి ఒక రౌడీగా ఈ మహిళల మీద మహిళలు ఎందుకు ఇవాళ పోరాటం ఇక్కడ చేస్తున్నారంటే వారికి వాళ్ళ కుటుంబ బాధ్యతల మీద ఉన్నది మొగోడు తాగంగానే మర్చిపోతాడు కష్టం కానీ ఆడవాళ్లకు అన్ని చేసుకోవాలి గనక వాళ్ళ కుటుంబం గురించి ఆలోచన ఉన్నది గనక ఈ పోరాటంలో ముందున్నందుకు ఈ పోరాటంలో 3 సార్లు హైదరాబాద్ పోయి కంపెనీని మూసివేసినందుకు ఇక్కడికి వచ్చినాక కంపెనీని తెరవాలని కలెక్టర్ యొక్క ఫోర్స్ మీదకు ఆర్డీఓ గారు వచ్చి ఆర్డీఓ గారు కథలు చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే ఒక్కోడు దబ్బన ఇల్లు కట్టుకుంటే
ఆ ఇల్లును కూలగొట్టాలంటే కొన్ని పర్మిషన్లు తీసుకోవాలి, లేకుంటే మూసివేయాలంటే. అంటే ఊరులందరూ ఏమడిగారంటే, ఒకవేళ గుడిసె ఉన్నోని ఇంటి ముంగట పెద్ద బంగ్లా కట్టుకొని వాడు తానాలు చేసే కాడ ఇట్లా చూస్తూ ఉంటే ఆ ఇల్లును ఉంచవచ్చునా అయ్యా అని అడిగారు. అడిగినందుకు ఐకేపీ అధ్యక్షుడు ఏమంటాడంటే, శంకర్ అన్నవాడు పీడి, ఆయన ఏమంటాడంటే, ఏ మహిళలు, ఇక్కడ శ్రీనివాస్ మీ మీద ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫీసర్ తెలుసు కదా, మీరు క్రమశిక్షణలో ఉండనట్టయితే మీ మీద చర్యలు తీసుకోబడుతుంది అంటే, ఆర్డీఓ గారు కలెక్టర్ గారు ఆర్డీఓ గారిని పంపించినందుకు ఆర్డీఓ గారు పీడీని తీసుకొచ్చి, ఐకేపీ పీడీని, మహిళా సంఘాలను నోరు మూసేదానికి ప్రయత్నం. అదే కాకుండా పోలీస్ వ్యవస్థ ముంగటనే సిఐ ఇద్దరు ఎస్ఐలు మరి పోలీసు వాళ్ళు ఉండగానే ఒక దళిత మహిళ పైన దాడి చేసినప్పటికీ కూడా అది మామూలు గీసలాట అని ఎఫ్ఐఆర్లు రాయడం సిగ్గుమల్ల చర్యగా మేము భావిస్తున్నాం. అదే కాకుండా ఈ రాసే ఎస్ఐ కావచ్చు హౌస్ ఆఫీసర్ వారికి దళితులను తిడితే ఏ కేసు రాయాలనో అన్న తెలియని వారు ఒక పోలీస్ అధికారేనా, లేక రాజకీయ నాయకులైకో సొల్లు కబుర్లు చెప్పే పోలీస్ అధికారుల? ఇది ఎవరికి చేస్తున్నారంటే 40 సంవత్సరాల ఒక వృత్తిని 5 సంవత్సరాల రాజకీయ నాయకుని దగ్గర కుదువబెట్టుకుంటున్నారు, తాకట్లో పెట్టుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ ఊరంతానేమో మా బతుకు పోరాటం అన్నట్టుగా నడిపిస్తున్న ఈ ప్రాంతం, మరి ఇప్పటికైనా కానీ ఈ మహిళల పైన, ఆడ మహిళలు ఇల్లు పనులకు పోతా ఉంటే కొందరు రౌడీలు వచ్చి వాళ్ళని బెదిరించడం, మరి రాబోయే రోజులలో మరో లక్ష్మీపేటలో దళితుల భూములు గుంజుకున్నట్టుగానే ఇక్కడ ఈ ప్రాంతంలో జరుగుతున్న ఈ ఫ్యాక్టరీ వలన ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని నాశనం చేసేదానికి కొందరు గుండాగాళ్లతోటి పోలీస్ యంత్రాంగం ప్రయత్నం చేస్తుందని మేము భావిస్తున్నాం. మరి దానికి ఏదన్నా కారణం, ఏదన్నా జరగడానికి జరిగిందంటే దీనికి ముఖ్య కారకులు ఈ ప్రభుత్వం, ఈ వ్యవస్థ. ఈడ కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇక్కడ కాంగ్రెస్ నాయకుడే ఉన్నాడు, అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్నవాడు, ఇక్కడ శ్రీధర్ బాబు లాంటి వాడు, వీళ్ళంతా కుమ్ముక్కై ఈ ఫ్యాక్టరీ నడిపిస్తున్నారు, ఈ పర్యావరణాన్ని పాడు చేస్తున్నారు. వీరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి, వీళ్ళ వ్యక్తి కూడా చనిపోయారు, వీళ్ళకు నష్టపరిహారం కూడా ఇప్పించాలనేది మా సంఘాల ద్వారా, దళిత సంఘాల ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం.